గెస్ట్ హౌర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ హౌర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారితో మన గెస్ట్ కార్యక్రమం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి డాక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా అదే ఆంధ్రప్రదేశ్లో పది రూపాయలు డాక్టర్ అనగానే కానీ గుర్తొచ్చే పేరు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రజల్లో ఎమ్మెల్యే కన్నా డాక్టర్ గారు అని పిలిపించే మంచి పేరున్న వ్యక్తి మన సూర్యనారాయణ రెడ్డి గారు మరి అటువంటి సత్తి సూర్యనారాయణ గారితో ఈరోజు మనకి కార్యక్రమం కొనసాగుతుంది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు పది రూపాయలకే ఉన్నతమైన వైద్యాన్ని అందించి అనపత్తి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతి రహిత పాలన అందించడం కోసం నిజాయితీ కోసం తన పార్టీ కార్యకర్తలను సైతం వదులుకోవటానికి సిద్ధమైన సత్య సూర్యనారాయణ రెడ్డి గారితో గెస్ట్ అవర్ కార్యక్రమం మన నైన్టీ న్యూస్ లో నమస్కారం సార్ నమస్తే అండి సార్ పది రూపాయల డాక్టర్గా పేరుగాంచి ఎంతోమంది ప్రజలకు వైద్య సేవను అందించి రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు ఎంతోమంది ప్రజా జీవితానికి మీ యొక్క ప్రజా జీవితానికి అంకితం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న డాక్టర్ సతీసు నడి గారుతో మాట్లాడుతున్నందుకు ముందుగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే ఈరోజు చిన్న టెస్టులకి పది టెస్టులకు కూడా చిన్న జబ్బుకు కూడా పెద్ద టెస్టులు చేసే ఈ రోజుల్లో కూడా ఒక పది రూపాయలతోటి ఎటువంటి జబ్బునైనా మీరు మీ చేతి వాస్తుతో మీ చేతి ఎంతో ఎంతోమంది అనపర్తి వాసులు కానీ చుట్టుపక్కల వాసులు కానీ ఎంతో చక్కగా మీరు ట్రీట్మెంట్ చేసి ఉన్నారు అసలు చెప్పండి సార్ అసలు ఇటువంటి పొజిషన్కి వచ్చారు మీరు అసలు మీ విద్యాభ్యాసం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ నేను చదువుకున్నది మా అనపర్తి పక్కన ఉన్నటువంటి పొలమూరు అనే చిన్న విలేజ్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్య అక్కడ అవడం జరిగింది అది కూడా గవర్నమెంట్ స్కూలే తర్వాత ఆరు నుంచి వరకు కూడా అనపతిలో బాయ్స్ హై స్కూల్లో చదవడం జరిగింది ఇంటర్మీడియట్ విజయవాడ సిద్ధార్థ అదేవిధంగా ఎంబీబీఎస్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎంఎస్ వచ్చి దావణగిరిలో ఉన్నటువంటి జేజేఎం మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ జనరల్ సర్జన్గా నేను పట్టా పొందడం జరిగిందండి ఓకే సార్ మీరు రాజకీయాలకు రావడానికి గల కారణం ఎందుకంటే డాక్టర్ వృత్తిలో ఉండి హ్యాపీగా పది మందికి సేవ చేస్తూ ఎంఎస్గా ఉన్నా కూడా మీరు ఆ టెన్ రూపీస్ కాస్ట్కే ప్రజలందరికీ మంచి వైద్యాన్ని అందిస్తూ వచ్చిన మీరు అసలు ఎందుకు సార్ ఈ రాజకీయాల్లోకి రావాలి అని అనిపించింది అసలా మీకు ఈ రాజకీయాలు రావడం గల స్ఫూర్తి ఎవరు సార్ నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే ఆసక్తి అండి ముఖ్యంగా మా నాన్నగారు పొలమూరు గ్రామానికి సర్పంచ్గా చేయడం అదేవిధంగా మా చిన్నాన్నగారు ఫస్ట్ జడ్పీటీసీగా అనపర్తికి చేయడం ఇక మా మేనమామ తేతల రామారెడ్డి గారు రెండు సార్లు ఆయన పరిగణించి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అంతేకాకుండా విద్యార్థి దశ నుంచి కూడా నాకు రాజకీయాల ఆసక్తి అయినా కూడా వైద్యుడిగా సరిపడిన తర్వాత సుమారు మరి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా వైద్యం కంటిన్యూ చేసిన తర్వాత నాకు అనిపించింది చాలామంది పేదలకి అయ్యి మనం వైద్యం చేస్తున్నాం అయినా కూడా కొంతమందికి కొంత స్థాయి వరకే మనం సాయం చేయగలం కానీ ఎక్కువ మందికి చెయ్యాలంటే ఏదైనా ఒక పదవి అంటూ ఉంటే ఆ పదవి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి ఎక్కువ మందికి మనం సేవ చేయొచ్చని మరి తరలించే అంతేకాకుండా నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారంటే నాకు చాలా అభిమానం ఒక రంగం చెప్పాలంటే ఆయన స్ఫూర్తితోటే నేను ఈ రోజున పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి కారణం ఆయన మీద ఉన్న అభిమానం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తారన్న ఆశతోటే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి అధికార పార్టీ అన్నుంటే ఉంటే మరి ఎక్కువ మందికి ఎక్కువ శాతంలో మనం మరి సహాయం చేయగలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను కానీ రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మాత్రం రాలేదని ఈ మీడియా ద్వారా చెప్తున్నారు ఏం చేతనంటే సంపాదించుకోవాలంటే నా ప్రాక్టీసు నా ఫీజులు పెంచి రాజమార్గంలోనే సంపాదించుకోవచ్చు కానీ ఈ దొడ్డిదారిని సంపాదించుకోవాల్సిన అవసరం ఉండదు ఎటు సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజు మరి గవర్నమెంట్ ఇన్ని ఇన్ని పథకాలు ప్రవేశపెడుతుంది ఒక వైద్యుడిగా ఇవి నేను అంతంత సహాయాలు ఎవరికి చేయలేను ఈ ఎంతో మందికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నియోజకంలో సుమారు పద్దెనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అంత వాల్యుబుల్ సైట్స్ మరి ఒక డాక్టర్గా ఒక ప్రైవేట్ వ్యక్తిగా నేను ఎంతమందికి చేయగలను ఏదో కొద్ది మందికి అయినా సాయం చేయగలను ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్లు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలుపరచాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహకారం ఉంటేనే అవన్నీ చేయవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందండి సార్ మరి మీరు రూపాయికి రెండు లాగా ఒకవైపు డాక్టర్ పదవి మరొక వైపు ఎమ్మెల్యే పదవి చెప్పండి సార్ రెండిట్లో మీకు ఏది సంతృప్తినిస్తుంది బాగా డాక్టర్గా ఇస్తుందా లేకపోతే మనకి ఇస్తుందా ఏ వృత్తి నేను చేస్తా చేస్తున్నానో ఆ వృత్తికి ఎప్పుడు కూడా నేను డెడికేటెడ్గానే ఉంటాను డాక్టర్గా చేసినంతకాలం కూడా ఫుల్ టైం ఇరవై నాలుగు గంటలు కూడా నేను అందుబాటులో ఉంటూ డాక్టర్ వృత్తిని కొనసాగించాను అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ అందుబాటులో ఉండవు వీలైనంత మన నియోజకవర్గ సమస్యను తీర్చడానికి అదేవిధంగా మందికి సహాయం చేయడానికి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలతోటే నేను మరి చూస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు సెంట్ పర్సెంట్ ఖాళీ టైం ఏమన్నా ఉంటేనే ఓపీలో ఉంటాను ఏ పని లేకుండా లేదంటే ఇటు ఆఫీస్లోనూ లేదంటే ప్రజల మధ్యలోనూ ఉండటం జరుగుతూ ఉంటుంది సార్ ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుంది అనడం చాలా వాస్తవం తెలిసిన నగ్న నగ్న సత్యం మరి డాక్టర్ సత్య సూర్యుడు గారు వెనుక మీ శ్రీమతి గారు ఎంతవరకు సపోర్ట్ చేశారని మీరేమంటారు నాకు నా కుటుంబ సభ్యులు పూర్తి సహకారం ఉందండి ఏం ఒక్కడే అన్ని విషయాలు చూసుకోవాలన్నా చేయాలన్నా కూడా కష్టం ఈ రోజుల్లోనూ రకరకాల సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి అందుచేత ఎలక్షన్ టైంలో నాకు నా కుటుంబ సభ్యులు నా భార్య నా అబ్బాయి అదేవిధంగా మిగతా బంధువర్గాలందరూ కూడా కష్టపడి నాకు ఎలక్షన్లో మరి సహాయం చేశారు క్యాన్వాసింగ్లో నుండి ఏ రకంగా కాబట్టి ఆ రకంగా నాకు అందరూ కూడా సహకరించారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో నాకు మరి మెజార్టీలో నాలుగో స్థానం అంతేకాకుండా అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు కూడా ఎవరికీ రాని మెజార్టీ నాకు వచ్చిందంటే కారణం ప్రజల యొక్క ఆదరణ అదేవిధంగా బంధుమిత్రుల యొక్క సపోర్టు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న అభిమానం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మీద ఉన్న అసంతృప్తి ఇన్ని కారణాల వల్లే నాకు అంత మెజారిటీ వచ్చిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండి సార్ మరి మీరు నిజాయితీ పరిపాలన ఇవ్వడం కోసం ప్రజలకు నిజాయితీ పరిపాలనకు రూపాయి కూడా కరప్షన్ లేకుండా లంచం లేకుండా మీరు ప్రజలకు సేవ చేయడం కోసం మీ సొంత కేడర్ మీ సొంత పార్టీ కార్యకర్తలు మీరు దూరం అవుతున్నారు ఇది అవునా కదా నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ అవినీతి నేను మరి సపోర్ట్ చేయను అటు అధికారుల్లో నుండి ఇటు నాయకుల్లో నుండి ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను మీరు ఎవరైనా సంపాదించుకోవాలంటే నా వెంట ఉండొద్దు అని చెప్తా ఉన్నాను ఏ అంతేకాకుండా నాకు ఒక రకంగా అదృష్టం ఏంటంటే నా వెనకాల ఉన్న నాయకులు కార్యకర్తలు అవసరం అయితే ఖర్చులకి వాళ్ళ జేబులో పెట్టుకునే వాళ్ళే కానీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉండేలాగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వెనకేసుకుని అన్న ఆలోచన ఉన్న నాయకులు కార్యకర్తలు లేకపోవడం కూడా వారంగా నా అదృష్టం ఎక్కడన్నా రాకూర ఎవరికన్నా అవినీతి కార్యక్రమాలు చెయ్యాలని ఎవరికన్నా అనిపించినా వాళ్ళకి నా సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు అటువంటి వాళ్ళకి ఎవరికైనా బాధ ఉండటం అనేది సహజం కానీ నాకు తెలిసినంత వరకు కూడా కేడర్ అందరూ కూడా ఎమ్మెల్యే గారే అంత నిజాయితీగా ఉన్నప్పుడు మనకేటి నేను అంతేకాకుండా అని వాళ్ళందరూ కూడా ఆలోచించ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఎలక్షన్ ముందే నేను చెప్పాను మా ఎమ్మెల్యే నిజాయితీ పరుడు అని మీరందరూ కూడా ఎత్తుకునేలాగా నేను ప్రవర్తిస్తాను కానీ మా ఎమ్మెల్యే మరి గతంలో ఉండే తెలుగుదేశం పార్టీలాగా ఈయన కూడా అవినీతి పరుడు అని తలదించుకునేలాగా మాత్రం నేను ప్రవర్తించనని ఎలక్షన్ ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను భవిష్యత్తులో కూడా చెప్తాను వెరీ గుడ్ సార్ సార్ మరి మీరు ఎంతో నిజాయితీగా అంటున్నారు నిజాయితీ కోసం పా ఏ పార్టీ కార్యకర్తలతో అయితే నేను ఆ పార్టీ కార్యకర్తలు కూడా వదురుకుంటున్నారు మరి ఇంత నిజాయితీగా ఉన్న మీ పైన ప్రతిపక్షాలు మాజీ శాసనసభ్యులు ఎందుకు సార్ మీపైన రోజు విమర్శలు చేస్తున్నారంటే సమాధానం ఏంటి ప్రతిపక్షాలు అనకండి మిగతా పక్షాలు ఎవరూ లేరు ఓన్లీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అతనికి నేను నిన్నే ప్రెస్ మీట్లు కూడా చెప్పాను అతనికి ఒక రకమైన మానసికమైన వ్యాధి ఉందండి ఆ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తిలో ఏమైతే చెడు గుణాలు ఉన్నాయో ఆ చెడ్డ లక్షణాలన్నీ ఎదుటి వ్యక్తిలో ఉన్నాయని చెప్తుంటాం దాన్నే ప్రాక్టిజం అంటారు మీరు ఎవరినన్నా సైకాట్రిస్ట్ని కలవండి చెప్తారు ఆ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే తన హయాంలో చేసిన తప్పులు తన మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తన తప్పులు కాదు ఎదురు వాళ్ళు తప్పులు అని చెప్తుంటారు ఆయన మీరు చూసే ఉంటారు గత రెండు మూడు నెలల నుంచి కూడా ఇష్టానుసారం ఆయన మాట్లాడడం అటు కేడర్ని నన్ను ఆఖరుకి నా భార్యని అందరినీ కూడా ఇష్టానుసారం కామెంట్లు చేస్తూ ఉన్నారు ఆ కామెంట్లు చేయడం వరకు అని నాకు శరీరం రక్ష అయింది మీరు నియోజకర్గంలో ఎక్కడికన్నా వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఏమన్నారు డాక్టర్ గారి మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం చాలా తప్పు అని నా మీద సానుభూతి పెరిగింది వరకే చెప్పాలంటే నాకు సానుభూతి పెంచినందుకు రామకృష్ణారెడ్డికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాకుండా ఈ రామకృష్ణారెడ్డి చేసే అవినీతి కార్యక్రమాల గురించి చెప్పమంటే నేను చాలా విషయాలన్నీ కూడా మీకు చెప్తాను ఓకే మరి సార్ అది మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మిమ్మల్ని ఒక మహాన్మైన వ్యక్తి అంటే లోక్పాల్ బిల్కి ఆయుధ్యం పోసినటువంటి అన్న ఆధార్యతో పోలుస్తున్నారు ప్రజలు మిమ్మల్ని అంటే ఒకవైపు డాక్టర్ రెడ్డి కరప్షన్ చేస్తున్నారని చెప్పిన వ్యక్తే అన్న ఆధార్యతతో పోల్చున్నారంటే దాన్ని మిమ్మల్ని గౌరవిస్తున్నారాయన లేకపోతే మీపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇన్ని అడగండి నా వరకు నేను నిజాయితీ పరునని నేను చెప్పడం కాదు నియోజకవర్గం అంతా కూడా మీకు తెలిసిన వాళ్ళకు కానీ లేదంటే మీ సిబ్బంది ద్వారా కానీ మీరు సర్వే చేయించండి ఎక్కడైనా సరే రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడు ఈ సంవత్సరాలలో డాక్టర్ సూనరా రెడ్డి ఏ రకంగా అవినీతికి ఏమైనా పాల్పడుతున్నాడా అని నేను చెప్పడం కాదు నేను చెప్పిందంటే అది సెల్ఫ్ చెప్పుకున్నట్టుగా ఉంటుంది కాదు మీరు డైరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయించండి నిజానిజాలు బయటపడితే లేదు ఆయన ఆరోపణలు చేస్తున్నారన్నారు కదా ఎందుకంటే తన ఉనికిని కాపాడుకోవడానికి ఎందుకంటే జనాలు మర్చిపోయారు ఈ రోజున ప్రభుత్వ పథకాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఎమ్మెల్యేలే జారిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి కేడర్ ఎక్కడ వచ్చి పది మంది కూడా వచ్చి జెండా పట్టుకునే పరిస్థితి లేదు ఊరికి ఐదుగురు పది మంది ఆ నాయకులు మాత్రం మిగిలేరు ప్రస్తుతానికి ఆ నాయకులు మిగిలినప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి ఎదరో వ్యక్తి మీద ఏదో బురద చల్లి వార్తల్లోకి రావాలి ప్రముఖంగాను వార్తల్లోకి వస్తే ఏదైనా జనం నమ్ముతారేమో నమ్మితే భవిష్యత్తు మనకేమన్నా ఉంటుందేమో అయినా ఒకటి కాదు ఇంకొక వంద బురదలో నా మీద జల్లిన నాకు భయం లేదు ఎందుచేతనంటే మనం ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు మరి అదే రామకృష్ణారెడ్డి గురించి మరి చెప్పమంటే చెప్పండి సార్ రామకృష్ణారెడ్డి గారు ఇన్ని కామెంట్స్ విఫ్ చేస్తున్నారు కదా అంటే ప్రతి ఇష్యూలో అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూలో ఏదైతే మన ఒక టీడీపీ కార్యకర్త ఆనందరావు విషయంలో ఎవరైతే కాకినాడ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ విషయంలో కానివ్వండి లేకపోతే ప్యాకాడ్ క్లబ్లో కానివ్వండి లేకపోతే క్రికెట్ బుకింగ్లో కానివ్వండి లేకపోతే ఇతర ఇతర దాంట్లో కూడా ప్రతీది కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన చెయ్యని చెయ్యని బహుశా డిపార్ట్మెంట్ ఉండదు అన్ని డిపార్ట్మెంట్లు ఆయనకి గుర్తొచ్చిన ప్రతి దాంట్లోనూ కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉందనే చెప్తాడు కారణం ఏదో బురద చల్లాలి ప్రాముఖ్యత రావాలి నేను చెప్తా ఉన్నానండి ఆయన ఎమ్మెల్యేగా ఉండగా క్రికెట్ బుకీల దగ్గర అమౌంట్లు తీసుకునేవాడు ప్యాకడ్ క్లబ్బులు రన్ చేసేవాడు ఆఖరికి వైన్ షాపుల దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు యొక్క బ్రాందీ షాపుల దగ్గర కూడా సంవత్సరానికి రెండు లక్షలు తీసుకున్నాడు అది ఓపెన్ సీక్రెట్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టుకున్నారు అందు గురించే నాకు మొన్న ఎలక్షన్లో కూడా లోపకారీగా వాళ్ళందరూ కూడా నాకు ఓట్లేసి పెట్టారు కాబట్టి నాకు అంత మెజార్టీ వచ్చింది లేదంటే అంత మెజార్టీ రావడం అన్నది ఆషమాషి కాదు అంతేకాకుండా ఎక్కడ లేసినా ఎకరానికి రెండు లక్షలు ఇవ్వాల్సిందే ఈయన ఫోన్ చేస్తే కానీ ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ లేదు అదేవిధంగా చెరువులు దవ్వాలన్నా రెండు లక్షలు ఇవ్వాలి ఆఖరుకి రైతు పండించిన ధాన్యం క్వింటాల్కి పది నుంచి పదిహేను రూపాయలు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సొసైటీల దగ్గర నుంచి ఆయన తీసుకునే మాది ఎక్కువ ధాన్యం పండే ప్రాంతం క్వింటాల్కి పది నుంచి పదిహేను రూపాయలు తీసుకున్నాడు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఛాలెంజ్ చేసాం ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు సాక్ష్యాలతో సహా సిద్ధంగా ఉన్నాం ఆయన నా మీద ఆరోపణలు చేశారు కదా ఆరోపణలకు సాక్ష్యాలు చూపించమనండి ఒక్క సాక్ష్యం చూపించమనండి అంతేగాని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు దాంట్లో నేను ఏదో చెప్పొచ్చు ఒక వ్యక్తి అలాగే ఎలాగ అది కరెక్ట్ కాదు కదా అది సాక్ష్యాలతో సహా నిరూపించండి వాళ్ళ నాది సాక్ష్యం వేగ్గా నువ్వు అందులో ఐదు కోట్లు ఇందులో వంద కోట్లు ఇందులో రెండు వందల కోట్లు ఆయనకి ఎలా ఉందంటే కోటి రూపాయలు అంటే ఆయనకి ఒక రూపాయి కింద లెక్క ఎందుచేతంటే కోట్లు కోట్లు మరి గతంలో మరి ఏ రకంగా దోసేసాడా అన్నది అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడితే అయింది ఇప్పుడు కూడా లక్షలు వేలలో ఉండదు కోట్లలోనే అంటే అంతా కోర్టులు చూసిన మీద కోర్టుల్లోనే మసిలాడు కాబట్టి కోర్టులో గుర్తుకు వస్తుంటాయి ఇంకెప్పుడు కూడా ఓకే సార్ ఇదే అనుపర్తి కాన్స్టిట్యూషన్ నుంచి మూలారెడ్డి గారు శాషారెడ్డి గారు తేతల రామారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మీరు శాషరెడ్డి గారి మీద మూలారెడ్డి గారి మీద ఏ ఎమ్మెల్యే మీద రాని విమర్శలు ఒక్క డాక్టర్ సత్య సూర్యనారెడ్డి గారు ఎందుకు వస్తున్నాయి అంటే మీ సమాధానం ఏంటి ఆ విమర్శలు చేసిన వ్యక్తి ఎవరు అది మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి విపరీతంగా విమర్శలు చేసి ఇచ్చిన నలుగురిలో కూర్చుని అది కరెక్ట్ కాదు చేసే వ్యక్తి ఎవరు ఊరంతా విమర్శిస్తున్నారా ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడా ఆ చేసే విమర్శ చేసే వ్యక్తి ఎటువంటి క్యారెక్టరు అది మీరు గుర్తించండి అంతేగాని ఒక వ్యక్తి వంద విమర్శలు చేస్తే వంద విమర్శల కింద మీరు లెక్క ఇయ్యొద్దు వంద మంది బాధితులు ఎవరైనా చెప్తే మీరు దాన్ని పరిగణలో తీసుకోండి ఒక వ్యక్తి అసత్య ఆరోపణలకి మీరు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అది మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు చేసి వంద కాదు ఇంకొక వెయ్యి ఆరోపణలు మీద చేసిన నేను కదక జనమే లేదు జనం పట్టించుకుంటే ఈ రోజున నా వెనకాల జనం ఉండరు జనం అంతా అతని వెనకాల వెళ్ళిపోతారు అతను ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు జనం రావట్లేదు ఆఖరి మీడియా వాళ్ళు కూడా మీరు చూడండి కనీసం ప్రెస్ మీట్ అంటే మరి ఛానల్స్ విపరీతంగా ఉంటాయి రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తుంటాడు ఆ వీడియో అర్ధరాత్రి తొమ్మిది పది గంటలకు ఇంట్లో కూర్చుని వీడియో రిలీజ్ చేస్తుంటాడు ఏ మరి ప్రెస్ వాళ్ళు ఎందుకు లేదు ఈ చెప్పి ఎప్పుడు ఇదే విషయాలు చెప్తున్నాడు ఇందులో సత్యాలు లేవని ప్రెస్ వాళ్ళే వెళ్తలేదు ముందు రెండు మూడు సార్లు వెళ్ళారు ప్రెస్ వాళ్ళు ఎక్కువగా తర్వాత చూడండి మీరు వీడియోలు అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది ఒకే ఒక్క వ్యక్తి ఆయనే ఇంకా మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు రాత్రి తొమ్మిది పది పదకొండు గంటల పోస్తాం పట్టదేమో పాపం టెన్షన్ ఎందు చేతనంటే అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు చూశాడు ఇప్పుడు ఒక రూపాయి ఇచ్చే నాధులు లేడు ఆ పాత డబ్బు రిజర్వ్ ఫండ్ నుంచి తీసుకోవాలి అంతే కానీ ఫ్రెష్గా లేదు దాంతో పాపం మతి స్థిమతం కూడా ఆయనకి ఇది లేదు ప్రాక్టీజం ఉంది చెప్పారు కదా ఆ వ్యాధి ఉన్నవాళ్ళు అంతే అండి ఒకటి కాదు వందలు అలాగ అంటానే ఉంటారు ఎప్పటికన్నా అతను వైద్యం జరిగే వరకు అతని నోటికి మాత్రం తాళం పడదండి ఎవరో ఏం చేయలేరు ఎందుకంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళు చూస్తుంటాం పిచ్చివాళ్ళు రోడ్ల మీద చాలామంది తిరుగుతుంటారు ఎవరు ఏం చేయలేము వాళ్ళు వరుచుకుంటా పోతుంటారు అలాగని పిచ్చివాడు చెప్పింది కరెక్ట్ అంటామా కాదు ఆడొచ్చినట్టు తిట్టుకుంటా పోతుంటాడు అదే ఏదో నోట్లో కొనుక్కుంటా పోతే అదొక రకం జబ్బు ఈయనకున్నది ప్రాక్టిజం అంటే ఈయన జబ్బు ఎదుటి వ్యక్తి మీద ఆపాదించడం అన్నది ఈయనకున్న వ్యాధి మరి ఈ ప్రాక్టిజం జబ్బుని మరి డాక్టర్ సతీశ్వరన్ రెడ్డి గారు ఆయన డాక్టర్ కదా మరి ఏ రకంగా ట్రీట్మెంట్ అయిపోతున్నారండి ఇది నేను కాదు సైకియాట్రిస్ట్ చెయ్యాలండి ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఇది కాబట్టి నేను అడ్వైజ్ చేయగలను నీకు పలానా జబ్బు ఉంది నువ్వు సైకియాట్రిస్ట్ ఆల్రెడీ నేను మీడియాలో కూడా నేను చెప్పడం జరిగిందండి వెళ్ళి మంచి సైకేట్రిస్ట్ని తెలిసి ముందు వైద్యం చేసుకుని చెప్పుడు మాట్లాడమని నేను నేను చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ మీ ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నానండి సార్ అనుపర్తి అనగానే ఒక మన జిల్లాలోని రాష్ట్రంలోని చక్కటి పేరు ఏంటంటే వ్యాపారానికి కష్టపడే తత్వానికి అందులో మీరు డాక్టర్ సునీనరెడ్డి గారు శేషర్ రెడ్డి గారు అందరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఆయన కుతుకులూరు మీది ఇక్కడ సో ఇంత కష్టపడి ఇంత కష్టపడి వ్యాపారాలు చేసి పైకొస్తారు ఆ ఊరికి అనపర్తి నాంది పలికే ఈ అనపర్తికి మరి సడన్గా ఈ కొత్త వైఖరి ఎక్కడి నుంచి వచ్చిన సార్ ఈ ఈ క్రికెట్ బుకింగ్లు కానివ్వండి ఈ ప్యాకెట్లు కానివ్వండి ఇవన్నీ ఎవరు ఎంటర్టైన్ చేశారంటారు నాకు తెలిసి ప్యాకెట్ అన్నది సీక్రెట్గా కొన్ని తరాల నుంచి కూడా అనపడితే కాదు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొన్ని గ్రామాలు అన్ని గ్రామాలు కాదు కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటే అది అమౌంట్ పెట్టకుండా మన అందులో రకాలు కూడా నాకు పూర్తిగా తెలియదు అమౌంట్లో పెట్టకుండా కూడా ఫ్రీగా ఆడుతుంటారు కొంతమంది యూత్ దీనికి అట్రాక్ట్ అవడం అన్నది ఓ రకంగా చెప్పాలంటే విచారించలే విషయమే అంతేకాకుండా క్రికెట్ బుక్కి అన్నది అది చాలా చాలా దారుణం ఎన్నో కుటుంబాలు మరి నాశనం అవుతున్నాయి మరి ఇది క్రికెట్ బుక్కి అయ్యని ఎవరు హయములో ప్రారంభమయ్యో ఎవరు అమౌంట్లు ఎవరికి ఇచ్చారో ఒక్కసారి రామకృష్ణారెడ్డి గారిని అడిగితే నాకంట బాగా ఆయన మీకు చెప్పండి ఆయన చూస్తే మీకు బాధ మీరు చెప్పండి పేరు మీరే రివీల్ చేయండి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని అంత క్షుణ్ణంగా పరిశీలించిన మీరు మీరే ఆ పేరు రివీల్ చేయండి ఇంకే ఇంకోటి కూడా మీకు చెప్తున్నారండి మీడియా ముఖంగా రామకృష్ణారెడ్డి గారికి ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏమిటి అన్నది లిస్టులతో సహా నేను బయట పెడతాను ఇప్పుడు బయట పెట్టకూడదు దేవుడి దగ్గర నేను బయట పెట్టాను రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నాను అప్పుడు నేను సిద్ధంగా రావాలి ఓకే అంటే మీ విమర్ మరి మరి మీ ఛాలెంజ్కి ఆయన ఏమన్నా స్పందించాను అనుకుంటున్నారా చెప్తా ఉన్నాండి యాక్చువల్గా ఆయన నా పైన నా భార్య పైన అదేవిధంగా మా నాయకుల మీద కూడా చాలా దారుణంగా విమర్శలు చేయడం జరిగింది ఓకే తప్పులేదు విమర్శ లేదు చేశాడైనా కానీ అందులో నిజానిజ విమర్శ చేయడం ఏర్పాటు అసత్య విమర్శలు అదే నిజమైన విమర్శలు అయితే మనం ఆలోచించాలి అసత్య ఆరోపణలు చేయడం జరిగింది నేను మీడియా ముఖంగా ఒకటే చెప్పాను ఓకే నా వెనక సామంతులు ఉన్నారన్నారు వాళ్ళ పేర్లు బయట పెట్టండి తప్పు లేదు వాళ్ళని తీసుకొచ్చి నేను ప్రమాణం చేస్తాను మళ్ళీ నేను కూడా మీడియా ముఖంగా ఒకటే చెప్పానండి మీరు అదే విధంగా మీ భార్య గతంలోనూ ఆయన ఎమ్మెల్యే గుడి ఆవిడే కలెక్షన్ క్వీన్ అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అంతా వంటగదిల్లోకి వెళ్ళిపోయి అమౌంట్ అంతాను కలెక్షన్ క్వీన్ అనేది అంటే వసూళ్ళ రాణి అని వాళ్ళందరూ కూడా ముద్దుగా పిలుచుకునేవారు వారి పైన ముద్దుగా పిలుచుకునేవారు ఈ అమౌంట్లు ఇచ్చి వాళ్ళందరూ మా వసూళ్ళ రాణికి ఇచ్చామండి వసూళ్ళ రాణికి ఇచ్చామండి అని కలెక్షన్ క్వీన్ కలెక్షన్ క్వీన్కి ఇచ్చామన్నారు అంతేకాకుండా మండలానికి ఇద్దరు ముగ్గురు కలెక్షన్ కింగ్స్ ఉండేవారు వాళ్ళే మీకు వైన్ షాపుల దగ్గర ఉన్నామండి లేదు ఏదైనా లేఅవుట్లోనే ఉండి అమౌంట్లు వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేవారు నేను ఒకటే చెప్పాను రామకృష్ణారెడ్డి గారిని మా నా వెనక సామంతరాజులు ఉన్నారన్నారు ఓకే మీరు చెప్పండి నాకు తెలిసి సామంతరాజులు ఎవరు లేరు నా సహచర నాయకులే ఉన్నారు మీరు చెప్పండి పలానా వ్యక్తి పలానా వ్యక్తి ప్రజల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి మీకు ఇచ్చారు అని ఆ పేర్లు చెప్పండి ఆ పేర్లు గల వ్యక్తుల చేత నేను వినాయకుడు గుడి దగ్గర నేను ప్రమాణం చెందుతాను అదే విధంగా మేము చెప్తాం మీ వెనకాల కలెక్షన్గా కింగ్స్ ఎవరు ఉన్నారు కలెక్షన్ క్వీన్ ఎవరు ఉన్నారు అన్నది పేర్లు చెప్తాం వాళ్ళ చేత కూడా ప్రమాణం చేయించండి ఇష్యూ ఈజ్ ఓవర్ అంతే కదండి మేము చేస్తాం మా భార్యాభర్తలు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ప్లస్ ఆ కలెక్షన్ కింగ్స్ కలెక్షన్ క్వీన్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్షన్ క్వీన్ మా వెనకాల సామంతులు అంటున్నారు కదా వాళ్ళ పేరు చెప్పానండి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రమాణం చేస్తారు ఎందుకంటే మనం రోజు రెండు మూడు నెలల నుంచి తను ఏదో అవాకులు చెవాకులు ఏదో నోరు ఉంది అందులోకి ఫ్రీ అయిపోయింది ఒక వీడియో తీసుకోవచ్చు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు ఒక విలేకరు కూడా రావక్కర్లేదు అర్ధరాత్రి మనం చేసేయచ్చు వాళ్ళ ఉద్దేశంతో అవాకులు చవాకులు చెప్పడం జరిగింది అయ్యి కాదు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళని తీసుకొస్తాను అది నా ఛాలెంజ్ మరి మా ఛాలెంజ్ మీరెందుకు ఎందుకు ఒప్పుకుంటలేదు మళ్ళీ చర్చలు అంటారు లేదంటే ప్రెస్లు అంటారు అవన్నీ అయిపోయినాయి ఆ స్టేజ్ అంతా ఓవర్ ఇప్పుడు మిగిలింది దేవుడే దేవుడికి నేను అదే చెప్పండి రేపు వచ్చే బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీ దగ్గర ఎవరైనా సాక్షులు ఉండుంటే నాకు కానీ నా భార్యకి కానీ మా నాయకులకి నాకు ముట్టేలాగా అంటే నా కుటుంబానికి ముట్టేలాగా వాళ్ళు ఎవరి ద్వారా నా కానీ అమౌంట్లు వచ్చినా నేను మీరు చెప్పండి నేను ప్రమాణం చేస్తాను మీరు ముందు ఆరోపణ చేశారు కదా అమౌంట్లు మీ కలెక్షన్ కింగ్స్ ద్వారా కానీ మీ కలెక్షన్ క్వీన్ ద్వారా కానీ మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ రకమైన అవినీతి సొమ్ము రాలేదు అని మీరు ప్రమాణం చేయండి దేవుడే ఫైనల్ డిసైడ్ చేస్తాడు ఎందుకు టైం వేస్ట్ విలేకరులకి అయ్యే పాపం వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉంటే వాళ్ళ టైం మనం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం బోల్ అంత పని ఉంటుంది మిగతా కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి రోజు చర్చావేదికలు దీనికంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం రండి అంటే ఈవేళ మళ్ళీ చిన్న ట్విస్ట్ వాళ్ళ భార్య రాదట ఆవిడేమో పాపం గృహిణి అట మరి నా భార్య ఏమో రావాలట అంటే ఆవిడ గృహిణి అయితే మరి ఎలక్షన్లో ఈయన గురించి క్యాన్వాసింగ్ ఎందుకు తిరిగింది గృహిణి అయితే ఇంట్లో లేదు కదా ఆ రామవరంలో తిరిగింది నియోజర్గం అంతా తిరిగింది మరి గృహిణి ఎలాగవుతుంది గృహిణే కాదంటలేదు రాజకీయాల సంబంధం లేని వ్యక్తి ఎలాగవుతుంది అంతేకాకుండా ఆవిడ మీద బోర్డు అనే ఆరోపణలు ఉన్నాయి కలెక్షన్ క్వీన్ అని మరి కలెక్షన్ క్వీన్ గారు లేకుండా మరి కలెక్షన్ కింగ్ తోటిప్పుడు కలెక్షన్ క్వీన్ కూడా ఉండాలి ఇద్దరూ ఉంటేనే అది మరి మజాగా ఉంటుంది దేవుడు కూడాను ఎవరికి శిక్ష అయ్యాలో వాళ్ళకే శిక్ష చేస్తారు ఇంకా అందులో దేవుడు రాసినట్టుగానే జరుగుద్ది ఇంకా అందులో తేడా ఉండదు సార్ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు మీ శ్రీమతి గారి మీద కామెంట్స్ చేసిన తర్వాత ఈ కలెక్షన్ క్వీన్ గుర్తొచ్చారా మీకు ముందు నుంచే మీ మైండ్లో ఉన్నారా యాక్చువల్గా నా మైండ్లో కదండి నియోజకవర్గం ప్రజల మైండ్లో ఉన్నారు కానీ మాకు కొంచెం సభ్యత సంస్కారం ఉంది ఇంట్లో ఆడవారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనం వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు ఆవిడ పేరు ఎత్తలేదు ఆవిడ గురించి వాళ్ళ కేడర్కే తెలుసు ప్రజలకే తెలుసు కలెక్షన్ క్వీన్ అని కానీ ఇప్పటివరకు ఎత్తలేదు పేరు ఎత్తలేదు ఆయన ఎప్పుడైతే చెప్పాడో మరి యథార్థాలు మనం చెప్పాలి కదా ఆయన అబద్ధాలు చెప్పాడు మనం యథార్థాలు చెప్తున్నాం అబద్ధాలా యథార్థాలా అన్నది రేపు ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు వినాయకుడు గుడి దగ్గర వస్తుంది అంతేగాని ఇది చర్చలని అదని ఇదని అంటే దీన్ని విషయాన్ని పక్క ట్రాక్ పట్టించడానికైనా దాన్ని ఆయన మరి ట్రై చేస్తున్నారు పక్క ట్రాక్లు ఏమీ వద్దు డైరెక్ట్గా ప్రమాణం చేసేద్దాం టైం వేస్ట్ వద్దు పది నిమిషాలే అయిపోద్ది నా వెనకాల ఎవరో సామంతరాజులు ఉన్నారు పేరు చెప్పండి నేను అడుగుతున్నాను కదా మీ వెనకాల ఉన్న కలెక్షన్ కింగ్స్ పేర్లు మేము చెప్తాం వాళ్ళు కూడా తీసుకొచ్చేయండి ప్రమాణానికి మీరు చెప్పకపోతే మమ్మల్ని చెప్పమంటే మేము చెప్తాం ఒక మర్యాదగా మీరు చెప్పేయండి నాకైతే సామంతరాజులు లేరు మీరు ఉన్నారంటున్నారు వాళ్ళ పేర్లు మీరే చెప్పండి తప్పలేదు నేను ఓపెన్గా ఆయనకే నేను ఆఫర్ ఇస్తున్నానే ఆయన ఏ ఆఫర్కే సిద్ధపడ్డావు ప్రమాణానికి సిద్ధపడ్డో డైరెక్ట్గాను ట్విస్ట్ పెట్టి ఏదోలాగా ప్రమాణాన్ని మాత్రం ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు మరి పాపం ఆయన భార్యని తీసుకురారట ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇష్యూ ఏంటన్నది మీకు తెలుసు బహుశా ఈ మీ మీడియా ద్వారా న్యూస్ ద్వారా వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా బహుశా ఇప్పటికే అర్థమైపోయి ఉండేది ఇందులో ఎవరు ఆల్రెడీ వెన్ను చూపారు ఎవరు ఆల్రెడీ దాన్ని ట్విస్ట్ చేయడానికి విషయాన్ని పక్కదారి పట్టించడానికి మళ్ళీ చర్చలని ఇది ప్రశ్నలని ఎందుకు ప్రశ్నలు వేసారు కదా చాలా వేసారు కదా ఆ సమాధానం చెప్పి ఇంక దేవుడి దగ్గర మనం సమాధానం చెప్పుకుందాం అంటే రాడట ఇవన్నీ అవుతాయి కానీ రాడట అది కాబట్టి విజ్ఞులైన వీక్షకులకి తెలిసింది అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఎవరు సిన్సియారిటీయా ఏంటా అన్నది మేం చెప్పింది ఆయన చెప్పింది మాటలను బట్టి మీ అందరికీ తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైట్ సార్ సార్ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఉన్నప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో అనపర్తి నియోజకవర్గం నుంచి యాభై ఐదు వేల రెండు వందల పైచిలకు ఓట్లు మెజారిటీతో మీరు నెగ్గారు అనపర్తి ప్రజల మీకు పట్టాన్ని కట్టారు మరి మీరు అనపర్తి ప్రజల కోసం ఏం చేస్తున్నారు సార్ యాక్చువల్గా గతంలో ఎప్పుడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ప్రభుత్వం ద్వారా అవుతున్నాయి మరి ఇన్ని పథకాలు అమలు అవుతున్నాయి అంటే మరి మమ్మల్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో ఆల్రెడీ రికార్డు స్థాయిలో ముప్పై లక్షల పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది మా నియోజకవర్గంలో పద్ సుమారు పద్దెనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్కి హౌసింగ్ కూడా ఆల్రెడీ మ్యాపింగ్ జరుగుతుంది ఇంకంతకంటా ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే మన హయాంలో నా హయాంలో ఇటువంటి అవకాశం వచ్చినందుకు నిజంగా ప్రజలందరికీ ముఖ్యంగా గెలిపించకపోతే నాకు ఈ అవకాశం రాదు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఎందుచేతంటే ఆయన చెయ్యకపోతే మేము గెలిచినా కూడా ఉపయోగం లేదు అటు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మరి ఇవన్నీ కూడా సహకారం అందిస్తున్నారు అంతేకాకుండా గ్రామ గ్రామాన ఈరోజు చూడండి ఒక సచివాలయం రైతు భరోసా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరి ఎప్పుడన్నా ఉన్నాయండి ఈ మూడు కూడా ఒక రకంగా చెప్పాలంటే నా అదృష్టంగా భావిస్తున్నాను నా ఎమ్మెల్యే పరిధిలో నా ఎమ్మెల్యే హయాంలో వీటికి శంకుస్థాపన నేనే ప్రారంభోత్సవం కూడా నేనే చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇంకెంతకంట నేను చేసేదేముందండి నిజంగాను ఇంకా మిగతా విషయాలు అంటారా డే బై రొటీన్గా జరుగుతూ ఉంటే అవి కూడా చూస్తాం యాక్చువల్గా మరి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నమైంది ఇంత చిన్న భిన్నమైనా కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా కూడా లోటు రానివ్వకుండా అన్నీ కూడా మరి ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నందుకు ఆయనకి మరొక్కసారి మీ న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇటువంటి టైంలో నాకు అవకాశం రావడానికి కారణం నన్ను గెలిపించిన మరి అనుపర్తి నియోజక ప్రజలకు ఎప్పుడూకి కూడా నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి సార్ మరి ఇటువంటి రాజకీయ కక్షలు ఒక వచ్చింది అటువంటి రాకుండా ప్రజలకి సమయం పాలన ఇవ్వడానికి మీరు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు సార్ మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టించవండి టీడీపీ ఎలాగ ఫాల్స్ కేసులు వాళ్ళ గతంలో ఉన్నప్పుడు పెట్టేవారు ఇప్పుడు పెట్టేస్తారు మీకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను గతంలో మరి ఇదే రామకృష్ణారెడ్డి రౌడీ షీట్లు ఈ ఫాల్స్ కేసులు అన్నీ పెట్టించడం జరిగింది మరి ఇన్ని కేసులు పెట్టించిన ముఖ్యంగా అదే గ్రామానికి చెందిన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అనే వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అతని మీద రౌడీషీటు ఎస్సీ ఎస్టీ రసీటు ఐదారు కేసులు పెట్టడం జరిగింది ఆల్రెడీ మూడు నాలుగు కేసులు మరి కొట్టేయడం జరిగింది మీద కూడా ఓటు రెండు కూడా మరి క్లియర్ అయిపోతాయి ఎంత అక్రమంగా పెట్టడం వచ్చి యాక్చువల్గా అతను స్పాట్లో కానీ ఊళ్ళో కానీ లేని వ్యక్తిని యాక్చువల్గా మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కాకినాడ వెళ్ళడం జరిగింది ఆ కాకినాడ ఆ ఊళ్ళో అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఆయన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అంతేకాకుండా మీరు గుర్తించుకోండి సిహపురం అనే పెదపూడి గ్రామంలో సిహపురం అనే గ్రామంలో మరి రాయుడు సత్యనారాయణ అనే వ్యక్తి సుమారు అరవై ఐదు నుంచి డెబ్భై వేల మధ్యలో ఉంటుంది ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు ఈ వయసులో రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు రామకృష్ణారెడ్డి అని నాకు దూకి చనిపోవడం జరిగింది మరి ఇదే రామకృష్ణారెడ్డి చేశాడు అప్పుడు మేము పెద్ద ధర్నా చేసాము నాయకులు అందరూ వచ్చారు బీసీ నాయకులు అందరూ వచ్చారు మరి రౌడీ షీట్ ఎవరు ఓపెన్ చేయించారు అతను ఎందుకు చెప్పాడు వాళ్ళ కొడుకులు భార్య అందరూ రోడ్డు ఎక్కి ఎంత బాధపడ్డారు ఈ రామకృష్ణారెడ్డి ఎలా చేయించాడని ఓకే అంటే ఇక్కడ రాజకీయ కక్షలు డెవలప్ చేస్తుంది రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి లేనంత వరకు కూడా ఇక్కడ మాకు అనపర్తిలో ఎలా ఉండేది అంటే అండి ఎవరు ఏ పార్టీకైనా ఆ ఎలక్షన్ టైంలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి చేసుకునేవారు తర్వాత గ్రామాభివృద్ధికి అందరూ కలిసి కట్టుకుని చేసుకున్నారు ఒక్క రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాతే వర్గ విభేదాలు ఈ గ్రూపిజం కక్ష సాధింపు ఇప్పుడు ఆ నాన్నగారు ఉన్నారు ఈ రకంగా కక్ష సాధింపు ఎప్పుడు చేయలేదే రామారెడ్డి గారు కానీ మన శేషారెడ్డి గారు కానీ వాళ్ళు ఎప్పుడు కక్ష సాధింపులు చేయలేదే మరి చేస్తే ఇప్పుడు ఇదే రామకృష్ణారెడ్డిని ఎందుకు అనుకుంటాం మరి శేషారెడ్డి మరి ఆ నాన్నగారు నానాలి కదా వాళ్ళ నాన్నగారిని కూడా ఎందుకంటే లేదు మనం ఆయన ఈ రకంగా చేయలేదే ఇప్పుడు రాజకీయంగా కొద్దో గొప్పో ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అంతేగాని ఈ రకంగా కక్ష సాధింపు రామకృష్ణారెడ్డి కాబట్టి చరిత్రలో ఎప్పుడూ కూడా అనపర్తి నియోజకవర్గం అన్న పేరు ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన అవినీతి కానీ కక్ష సాధింపు కానీ ఎప్పుడూ జరగలేదురా అని భావితరాల వారు కూడా చే అనుకునేలాగే చేశాడు ఇతను ఎప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఇప్పుడు నేను చెప్పడము ఇంకోళ్ళు చెప్పడము మా నాయకులు చెప్పడము నేను చెప్తే ఏదో సెల్ఫ్ మా నాయకులు ఏదో మమ్మల్ని కవర్ చేయడానికి చెప్పారని మీరు భావించవచ్చు మా ఏయి కూడా మీరు విశ్వసించవద్దు నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అవునా కాదా మీరు రిపోర్టర్స్ ఉంటారు గ్రామాల్లో జస్ట్ ఎంక్వైరీ చేయించండి జస్ట్ స్పాట్ అక్కడక్కడ చేయించండి మీకే తెలిసిపోతుంది సార్ థ్యాంక్ యూ సార్ మీ విలైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి చూశారు కదా ఇప్పటి వరకు యాభై ఐదు వేల రెండు వందల పైచీలకు ఓట్లతో నెగ్గి అనపర్తి ప్రజల మన్నలను పొందుతూ రాజకీయ జీవితంతో ఎంతో ఆనందంగా ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్న డాక్టర్ సత్తి సూర్యనారాయణ గారితో మనం ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసాం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు చూద్దాం ప్రేక్షకులారా ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రమాణం 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 చేసిన సవాల్కి మరి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి వారి సతీమణి ఏ రకంగా తీసుకుంటున్నది కూడా చాలా వీక్షిద్దాము చాలా ఆసక్తికరంగా ఎందుకంటే మా తరుపు ఎవరన్నా ఉంటే చెప్పండి మేమందరం వచ్చి దేవుడి మనం ప్రమాణం చేస్తామని డాక్టర్ సతీష్ సూరెడ్డి గారు యునానమస్ ఛాలెంజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ ఛాలెంజ్ని రామకృష్ణారెడ్డి గారు ఎంతవరకు తీసుకుంటారనేది వేచి చేయాల్సి ఉంది ఆల్రెడీ అని చెప్తున్నారు వాళ్ళు శ్రీమతి గారు రారట వారే వస్తారంట దీనికైనా ఫిఫ్టీ పర్సెంట్ కేసు ఇక్కడే పోయింది చెప్పి మరి సూరెంట్ గారు చర్చలు క్వశ్చన్లు అని సబ్జెక్టుని డివైడ్ చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలైనవి ఈవేళ మీడియా మీటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది మేము ఒకటే చెప్పే చర్చలు ఇవన్నీ టైం వేస్ట్ ఇప్పుడు ఎన్ని చర్చలు ఎన్ని ఇచ్చేసినా చర్చల్లో కూడా అవినీతి బయటపడతావు ఎంచేతంటే కొంతమంది తెలివిగా ఆర్గ్యుమెంట్ చేసుకుని మీకు తెలియని కోర్టులో కూడా నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకుంటున్నాడు కానీ భగవంతుడి నుంచి మాత్రం తప్పించుకోలేడు నేరస్తుడు అందు గురించే నేను భగవంతుడు సుప్రీం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది భగవంతుడి కళ్ళు నుంచి ఎవరు తప్పించుకోలేరు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నది ఇండియన్ రాజ్యాంగం అయితే భగవంతుని కళ్ళు నుంచి ఎవరు తప్పించుకోలేదు తప్పు చేసిన కూడా శిక్ష అనిపించేది తప్పదేమి చాలా ధీమైతే వ్యక్తం చేస్తున్నారు నైన్టీన్స్ ప్రేక్షకులు స్పష్టంగా చెప్తున్నాము ప్రతి విషయం మీకు మీ దగ్గర చేయడానికి నైట్ నుంచి ప్రయత్నిస్తుంది మరి చూద్దాం ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం రెండున్నరకి బిక్వల్ గణపస్వామి టెంపుల్ దగ్గర ఏ రకమైన యుద్ధ వాతావరణం నెలకొంటుందా లేకపోతే ప్రమాణ ప్రమాణం చేయడానికి వస్తారనేది నేరుగా చూద్దాం మరి ఇప్పుడు దాకా మన మనతో పాటు రూపాయి కూడా లంచం తీసుకొని పది రూపాయలతో సేవ చేసిన డాక్టర్ పది రూపాయలతో వైద్య సేవ చేసిన డాక్టర్ సత్య సూనడ్ గారితో విప్పుడు ఇంటర్వ్యూ జరిగింది మరొక ఇంటర్వ్యూ కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు